సరే కానీ మీకు పిల్లలు ఎంతమంది? నాకండి ఒక పాప అండి. ఒక పాప? నేను ఎంతమంది? పది మందిని కంటా నేను. అలాంటి మాటలు నాకు తెలియదు అండి, మీరు అలా చెప్పకూడదు. మీ ఇష్టం, మీరు పెళ్లి కాకముందే ఇవన్నీ అడుగుతున్నారు. పెళ్ళి అయితే కాదు, ఇప్పుడు మా ఆయన పది మంది కావాలంటే పది మంది, 15 మంది కావాలంటే 15 మంది. రోడ్డు మీద వదిలేస్తా ఆడుకుంటారు వాళ్ళు. మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని అనండి, నన్ను అడుగుతున్నారు ఏంటి అన్నమాట. అంటే మీ పెళ్ళైంది కదా, మీకు ఎంతమంది పిల్లలని? నాకు ఒక పాప. నువ్వు ఒక పాప, నేను 10 మందిని కంటే నేను 10 మందిని కానీ రోడ్డు మీద వదిలేస్తా. రోడ్డు మీద వదిలేస్తావా? నువ్వేం మనిషి అమ్మా? మరి 10 మందిని కావాలా? మా ఆయన అడిగాడు ముందరగానే. మరే నాకు మరి పెళ్ళి 1 మంత్లో కదా, పెళ్ళికి ముందర అమ్మని అడుగుతున్నాడు అలా వద్దా? ఏంటది పెళ్ళికి ముందు శోభనం చేసుకుందాం అంటున్నాడు. అలాంటివి నాకు చెప్పినా కదా, నీ ఇష్టం అయితే చేసుకో, లేకపోతే లేదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు ఆ మాట? కాదు ఆ మాట నిన్న అడుగు. మరి ఎవరు అడుగుతాను? నీ పెళ్ళి కదా ఫస్ట్, నీ పెళ్ళి కాబట్టి నేను అడిగాను. నా పెళ్ళి అయితే నేను చెప్పేదాన్ని వేరే వాళ్ళకే. నాకు పెళ్ళి అయింది కానీ ఇలాంటి మాటలు పబ్లిక్ లో చెప్పుకోరు. ఇళ్ళల్లో ఇళ్ళల్లో కొడతారు కర్రలు పట్టుకొని, అందుకని బయట అడుగుతున్నాను. నేను బయట అడిగితే తంతారు. బయట అడిగేటి కాదు, మరి కాదు మరి లోపలికి వెళ్ళి వాడు చేస్తే సంపేస్తే రుద్దేసుకొని పోతాడు. ఎవరిని అడగను నేను, అడిగే వాళ్ళని అడుగుతాను నేను. కాదు ఇవన్నీ కాదు, ఇప్పుడు నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, లేకపోతే నూరుకోను. ఇష్టతానే ఉంటా, నువ్వు ఎటు వెళ్తే అటు వస్తా. ఎటు నువ్వు ఏడకి వెళ్తున్నావు? ఇటు నుంచి వస్తున్నావు, ఏడకి వెళ్తున్నావు? గుడికి పోతున్నా. గుడికి పోతున్నావా? ఇందాక మరి ఇటు వెళ్ళావు కదా. ఇంటి వెళ్ళినా ఇంటికి, ఇక్కడ ఇంటికి వెళ్ళి గుడికి వెళ్తున్నాను నేను. అవునా? ఇటు నుంచి వస్తుంటే ఇటు నుంచి ఇందాక వెళ్ళినప్పుడు నేను ఆ డాబా పై నుంచి చూసాను, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను పిలిచాను కిందకు వచ్చి. ఏడకి వెళ్తున్నావు? గుడికి వెళ్ళొచ్చా? బాబు పూజ చేయించుకోవచ్చా? మీ ఆయన చల్లగా ఉండాలని పూజ చేయించుకుని వచ్చావా? అవును. మరి నేను కూడా అలాగే చేయించుకుని రావాలా మా ఆయన కోసం? నువ్వు చేసుకుంటే చేసుకో. అదే మరి నువ్వే కదా పెళ్ళి అయితే ఎట్టున్నా నాకు చెప్పు. మా ఆయనకి అట్ట పూజ చేయించుకుని రావాలా, మా ఆయన హ్యాపీగా సంతోషంగా ఉండాలని. మీ ఆయన మీ ఆయన ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండండి, నన్ను అడగకండి. నువ్వు దేనికి వెళ్ళావు గుడికి? మీ ఆయన చల్లగా ఉండాలి, మా పిల్లలు చల్లగా ఉండాలని వెళ్ళాను. నేను కూడా అట్టనే వెళ్తా. అయితే మా ఆయన చల్లగా ఉండాలి, మా పిల్లలు చల్లగా ఉండాలని వెళ్తాం. మా పది మంది పిల్లలు ఉన్నారే, వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు లోపల లోపల ఉన్నారు, పది మంది ఉన్నారా? ఉన్నారు. ఇంత పిల్లలే. ఇంత పిల్లలే, 10 మంది ఉన్నారు లోపల. నాకు 10 మందిని కంటే నేను 10 మందిని కానీ నీకు ఈసారి చూపిస్తా. ఇక్కడే ఇక్కడక్కడ రోడ్డు మీద వదిలేస్తా. లాడు మాట్లాడుతున్నా అమ్మా, కొంచెం అన్నా సెన్స్ లేదా నీకు? మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడు. ఏదేదో కాదు, నాకు ఇప్పుడు 1 మంత్లో పెళ్లి పని, నేను ఏం చేయాలి? మా ఇంట్లో నాకు చెప్పట్లేదు, తిడుతున్నారు ఇవన్నీ అడుగుతుంటే. మీ వాళ్ళని పోయి అడుగు ఒకసారి, చెప్తారు. వాళ్ళే కొడుతున్నారు, అందుకని బయట ఎవరిని అడిగితే వాళ్ళని అడుగుతున్నారు. ఎవరిని పడితే వాళ్ళు. నువ్వు నాకేదో సొల్యూషన్ చెప్పు. మా ఆయన సరే, మా ఆయన ఇంకా చల్లగా ఉండాలంటే ఏమైనా పూజలు చేపించాలి నేను. చేసుకో. ఏం పూజలు చేయను? ఏదో మా గౌరీదేవి వాతమో ఏదో ఒకటి చేసుకో. మంచిగా దేవుడు పూజలు చేసుకో. దేవుడు రోజు పొద్దున్నే తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకో. నేనా? పెట్టుకుంటే ఏం జరిగింది? మా ఆయన చల్లగా ఉంటాడా? మా ఆయన రోజు నాకు డబ్బులు తెస్తాడా? మీ ఆయన డబ్బులు ఇవ్వడం కాదు, మంచిగానే ఉంటాడు. నువ్వు మంచిగా మంచిగా ఉంటా, ఆయన కూడా మంచిగానే ఉంటాడు. సరే ఒకసారి చీర చూద్దాం లే. మా ఆయనకి ఎట్టగట్టుకోవాలి చీర? ఇట్ట కట్టుకుంటే చీర చూస్తాడా నన్ను? ఇటు ఇటు తిరుగు. అట్ట పెట్టుకోవాలి క్లిప్లు. మరి నువ్వు పూలు పెట్టుకోలేదు, ఏదైనా గుడికి వెళ్ళొచ్చావుగా? నేను పూలు తెచ్చుకోలేదు. మీ ఆయన దమ్మను? మీ ఆయన దమ్మను? మా ఆయన ఏడు. అదేంది అంటే మా ఆయన కూడా నేను తెమ్మంటే తేడా? మా ఆయన తేడు. అది మరి నేను తెచ్చుకోవాలా? అట్టని మొగుడు నాకు వద్దు. మా పూలు నాకు తెచ్చే ఓడే కావాలా? అంటే నాకు రివర్స్ తెచ్చే ఓడే కావాలి, నేను తీసుకొచ్చే ఓడే. ఆడదాని కదా వెళ్ళి తెచ్చుకోవడానికి. ఏమైంది? మా ఆయన తావాలి. మా ఇంట వంటలేదు, ఇంట్లో రోడ్ల మీద తిరగటం. అవునా? నిజమా? మా ఇంట వంటలేదు, రోడ్ల మీద తిరగటం. మా ఆయన తెస్తాడు ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎలా వచ్చామారు రోడ్డు మీదకి? అంటే ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, పెళ్ళి నాకే నేను రాను ఇంట్లోంచి బయటికి. మా ఆయన ఊరు కూడా ఇంట్లోంచి బయటకు వస్తే ఇంట్లోకి బయటికి రాకుండానే ఇంత షార్ట్ షర్ట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చినావు. అంటే ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అయినాక మానేత చీర కట్టుకుంటా, చుట్టేసుకుంటా ఇక మొత్తం. ముఖం కూడా కనపడినేమో. మా వంట ఇంట వంటలేదు, ఏమి లేదు అట్లాంటి. ఇంట్లో మొహానికి కూడా మేము మాస్కులు పెట్టుకుని కూర్చుంటాం. అదేంటి? అదేంటంటే మన సాంప్రదాయం, అది పెద్ద సాంప్రదాయం. అది
మీ ఇంట్లో అలా కూర్చోరు కదా. మా ఆయనకి నైట్ పూట అంటా నేను ఇది పాలు ఏం తావాలంటున్నాను, నేను తేను, నేను పాలు తాగను, దాని సబ్బు పోసుకొని తీసుకెళ్ళనా? థమ్స్అప్ ఎవరు తాగరమ్మా, ఆయనకి ఏది ఇష్టమైతే అదే, అలా నీకు ఏది ఇష్టమైందో అదే చేస్తే ఎట్లా? అట్టట్ట కుదిరిద్ది నాకు నచ్చిన చేస్తా నేను. అట్ల ఎట్లా అన్న, ఇంకా అది కాదు కదా. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అన్నాను కదా, అంటే సరేలే నేను నీకు ఒక విషయం చెప్తాను.